ట్రోలర్స్ బీ కేర్ఫుల్ అంటోంది మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్. ఇష్టం వచ్చినట్టు ట్రోల్స్ చేస్తే ఇచ్చి పడేస్తామంటోంది. మరో 200 ఛానల్స్ ని టార్గెట్ చేస్తూ యాక్షన్ పార్ట్ ని కంటిన్యూ చేస్తుంది. సోషల్ మీడియా వచ్చాక వెర్రి 1000 తలలు వేస్తుంది. ఏదైనా చేయొచ్చు, ఎలా అయినా మాట్లాడొచ్చు అంటూ యూట్యూబ్ ఇన్స్టా ఎక్స్ వేదికగా కొంతమంది రెచ్చిపోతున్నారు. హద్దులు మీరు ప్రవర్తిస్తున్నారు, మనలెవడరా ఆపేది అంటూ ఇష్టం వచ్చినట్లుగా బిహేవ్ చేస్తున్నారు. అలాంటి ట్రోలర్స్ ని టార్గెట్ చేసింది మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్. సినిమా వాళ్ల మీద డార్క్ కామెడీ చేస్తున్న ట్రోలర్స్ తాట తీస్తోంది. ఇప్పటికే యూట్యూబ్ సాయంతో 25 ఛానల్స్ ను డిలీట్ చేయించిన మూవీ అసోసియేషన్ లేటెస్ట్ గా డీజీపీని కలిసి మరో 200 ఛానల్స్ పై కంప్లైంట్ చేసింది. వాటన్నిటి వివరాలను డీజీపీకి రిపోర్ట్ చేశారు మూవీ అసోసియేషన్ ప్రతినిధులు. దీంతో ట్రోల్స్ కి సంబంధించి సైబర్ క్రైమ్ లో వింగ్ ఏర్పాటు చేస్తామన్నారు డీజీపీ. ఇటు మా కూడా పోలీసులతో సమన్వయం కోసం ఓ కమిటీని ఏర్పాటు చేస్తోంది. సినీ నటులపై అసభ్యకరమైన ట్రోల్స్ చేస్తే ఉపేక్షించే ప్రసక్తే లేదన్నారు మూవీ అసోసియేషన్ ప్రతినిధులు. ట్రోల్స్ చేసే వారిని టెర్రరిస్టులుగా పరిగణిస్తామన్నారు. నటీనటుల వ్యక్తిగత జీవితాల జోలికి వెళ్లొద్దంటూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ట్రోలింగ్ బాగా ఎక్కువైపోయి ఏ స్థాయికి వెళ్ళిపోయారంటే వాళ్ళకి క్యారెక్టర్ అసాసినేషన్ చేసే లెవెల్ కి వెళ్ళిపోయారు యూట్యూబర్స్. కొంతమంది ఫ్యామిలీస్ చాలా ఇబ్బంది పడుతున్నారు. మొత్తంగా డార్క్ కామెడీ ట్రోలర్స్ అంత చూస్తామంటోంది మూవీ అసోసియేషన్. ఇష్టం వచ్చినట్లు ట్రోల్స్ చేస్తే తాట తీస్తామంటోంది.